నేను ప్రభువు దగ్గర ప్రయాణంలో వస్తూ ఒక పాట అడిగినాను. ప్రభు నేను చెల్లకు ఎక్కువ సహాయం చేసే అనేకులు లేచినారు విశాఖపట్నంలో. నాకు దేవుడు చేయవలసింది కుటుంబముల కొరకు కుటుంబస్తులను కలుసుకొని నన్ను వాడుకొని లంకెచ్చేవారు పేరు కోరినారు అని ప్రార్థన చేస్తూ అయినప్పటికీ ఆది వారు ఒక వాక్యము వాక్యవారు ప్రభువ నాకు అది ఏమి చెప్తారు అంటే ప్రయాణములో నాకు ఇచ్చిన ఈ వాక్యం ఇది చెప్పమని చెప్పాడు ప్రభు మీకు. మొదటి వచన వివాదం చూసినట్లయితే 15వ అధ్యాయం యోగాలు సుమార్తె 15లో ఏమంటున్నాడంటే ఒక ప్రభు యేసు ప్రభు మాటలు బహు విలువ కలవి మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షను నా తండ్రి వ్యవసాయకు నాలో ఫలింపని ప్రతిదీగదు ఆయన తీసి పారవేయడు ఫలించు ప్రక్రియ మరి ఎక్కువగా ఫలించుటలేదని దానిలోని పనికిరాని తీగలను తీసివేయడు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. సరే, సువార్త విభజకు అది ఏక సముద్రముల క్రింద నుంచి మీరు విశాఖపట్నముడు మిషనరీస్ దైవ పైపు కలిగిన వారు ఎంతో సువార్త అందించినారు. వారు వారి ద్వారా మాటలు వారు ఉన్నారు. కొంతమంది పర్లోకం చేరారు, కొంతమంది ఇంకను వృద్ధులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే వృద్ధులు చూడటం లేదు, కానీ యవనములో ఉన్న వారు చూస్తున్నారు. యవనముగా ఉన్న స్త్రీ యవనముగా కనపడుతున్నారు. పురుషులు పరణించు చక్కగా బలముతో ఆరోగ్యముగా కనపడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటున్నాడు వాక్యము? సారి మీరు ఫలించాలి, ఫలములు మీలో నుంచి దైవ ఫలములు దేవుడు మీలో నుంచి రావాల్సిన ఫలములను మీరు ఫలించాలి. దానికి ఒక ఉదాహరణలతో చెప్పేవాడు ఎప్పుడు యేసు ప్రభు. ఎందుకంటే ఒక మొక్కను తీసుకుంటుంటాడంటే లేదు, అలాంటి ప్రాక్టికల్ లెసన్ కాక అవసరం లేదు. మీరంతా గ్రహిస్తారు కనుక నేను ఏ మొక్కను తీసుకొని రాలే. ద్రాక్ష పండి అంటే మనకి ఎంత సంతోషం. ఆ అలవలు పండించాలంటే ఎంత జాగ్రత్తగా చూస్తారు, వాటిని ఎంత చక్కగా ఉపయోగపరుచుకుంటారు. కనుక ఈ క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్ష వండి నా తండ్రి వ్యవసాయకుడు దానిలో ఫలింపన ప్రతిదీగలు ఆయన తీసి పారవేయడు. ఫలిష్టమైన సువార్త ఎంత కాలం క్రిందట వచ్చింది, మంచి సువార్త వచ్చింది. విశాఖపట్నంలో మంచి దైవ జన్లు సపోర్ట్ పడ్డారు. కానీ ఏమి ఫలిష్టమైన ఫలములు కావాలి మనకి,
వట్టి ఒక ప్రయాస అంతా ఫల దాడిని మనం ఫలములలో చూస్తాము. మన గృహములలో ఫలము కావాలి, బిడ్డలు ఫలవంతులై బ్రతకాలి, మంచి యోగ్యంగా బ్రతకాలి. తరువాత బ్రతకాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండేవారే, దేవుని భయములు పెరుగుతున్న వారే, ఆ యొక్క చక్కని ఫలములు వారి బ్రతుకుల్లో చూస్తారు, చూపిస్తారు ఇతరులకు. తర్వాత దేవుడికి బాటలు తెస్తారు. ఇవన్నీ కూడా జరగాలంటే ఏమంటారు, మనము తీగలు పట్టి తీగలు ద్రాక్ష చెట్లు చూశారో లేదో నాకు తెలియదు. ఏం చూశారు, ద్రాక్ష తోట జన్మదిన చూశారు. చూసినప్పుడు అక్కడ ముళ్ళు ముళ్ళు ఉంటాయి, అవి అన్ని దోచుకు దోచుకు దోచుకుని వెళ్ళాల, వాటిల్లో నుండి ఫలములు అన్ని తీయాల, తీసి వేరుగా ఒక దగ్గరలో ఒక పొట్టలో వెయ్యాల. అది చాలా పెద్దది, కంచడము కష్టమే, దాన్ని దాని పంటను కోయడము కష్టం. అయినప్పటికీ పని చేసుకున్న వారు చక్కగా చేసుకుంటున్నారు, అలవాటు పడ్డారు. కానీ ఇక్కడ క్రీస్తుతో అడ్డుకున్న వారు మాత్రమే ఫలిస్తారు. మనం ఎట్టి తీగలం అడ్డుకున్న కొమ్మలు కట్టుకున్నా బ్రాంచెస్ కట్టుకున్నా తీగలం మనం, కానీ అవి అడ్డుకున్నంత సేపే అవి అవి ఎట్టిపోతాయి, ఎండ తగ్గి ఎట్టిపోతా, వాటి యొక్క సంబంధము అసలైన ద్రాక్ష మొక్క మొక్కతో సంబంధించి ఉండకపోతే ఫలించు. మనకు అన్నిట్లో ఫలములు కావాలి, మన ప్రయాసాలన్నిట్లో ఫలము కావాలి. మరి అలాగైతే ఈ క్రీస్తు ప్రభు అని చెప్పి మీరు దాతృగా తీగలు మాత్రమే, ప్రక్కనున్న చిన్న చిన్న తీగలు, అసలు నేను ద్రాక్ష తండ్రి వ్యవసాయకుడు, ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు నా తండ్రి. కనుక మీరు ఫలించకపోతే ధరికి వేయబడి వ్యవసాయదారు అంటే ఎండిపోతుంది, అన్నింటినీ కొట్టేయాలి. వీటిని వాడు చేసినవి అన్ని భాగాలన్నీ బ్రాంచెస్ అన్ని తీగలన్నీ కొట్టేస్తారు, పారసేస్తారు, కుప్పలో వేస్తారు. అలాగే ఫలించమంటున్నాడు మనల్ని. మనం ఫలించేవారు లేదా పాడు చేసేవారు, పక్షులు కొన్ని పక్షులు పాడు చేసేస్తామంటే పంటను పాడు చేసే పక్షులు. తర్వాత తోటలను చక్కగా అలంకారంగా మంచి పబ్లిక్ గార్డెన్స్ ఎలాంటి వెళ్ళి చూసామంటే ఎంత చక్కగా పెట్టి పెట్టి ఉంచుతారు ప్రజలు చూడడానికి, అక్కడ అన్ని ఉంటే కొనుక్కోవడానికి చూస్తుంటారు. కనుక మనము ఫలించే ద్రాక్ష తీగలవా లేక ఒక ఎండకెట్టిపోయి కష్టాలకు క్రీస్తును వదిలిపెట్టి మన బ్రతుకులను నిష్ప్రయోజనం చేసుకునే వరమా అని మనం పరీక్షించుకోవాలి. అదే మీకు మీకు నాకు ఇచ్చిన వార్త, నా కొరకు మొదటిస్తాడు, ఏదన్నా వాటిస్తే వాక్యం చెప్పే వాళ్ళకు ఇస్తాడు మొదట. ఎంతవరకు ఫలిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఫలించుకుంటుంటే గడగడ ఉండకవలసిందే వాక్యం చెప్పడానికి. ప్రభుత్వం అలా అంటకట్టుబడి ఉంటేనే తప్ప, అతిథి ఉంటేనే తప్ప మనం వడకాల స్వచ్ఛ పడ్డ చోట్లకి వెళ్ళి అని అంటే చెప్తారు, దైవవాక్యం వినిపిస్తారు. కానీ ఫలములు వస్తాయా, ఫలములు లేని ప్రయాసం ఎంత వ్యర్థము.
కనుక ఇక్కడ ఏం చూస్తున్నా అంటే మీరు పెట్టే వాక్యం ఫలిస్తున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు చక్కని బిడ్డలు ఉండాలని ఆశిస్తారు. మంచిది బిడ్డలకు ఏది నేర్పుతున్నారు? నశించిపోయే వాటి విషయము వారు పరిగెత్తుకు పరుగులెత్తుతున్నారు. ఇప్పుడు చెప్తున్నారు కదా అక్కడ సినిమాలకు పరిగెత్తడం ఏం కాదు, ఇంతలో చెప్పడానికి పరిగెత్తడం అన్ని చెడుగులు వచ్చి చెప్తున్నారు చిన్నపిల్లలకు యవనులకు. అయితే ఏది చెప్పి ఏది ఎలాంటి పంట వస్తుంది ఇంటిలో నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఎలాగు ఎలా పెంచుతున్నారు అంటే ప్రాథమిక అది అంటే చాలా మంది మొదటి పిల్లవాడిని ప్రభువుకి ఇవ్వడమే చాలా. ఒక మొదటి కుమారుడి ప్రభువుకి ఇచ్చినట్లయితే ప్రభువుతో అంటగట్టినట్లయితే అంటే ప్రార్థన నేర్పి వాక్యం నేర్పి పెంచుతుంటే తర్వాత పిల్లలు అనను చూచి మారుతారు. తర్వాత తానే అందరికి సహాయకుడు అవుతాడు. వాక్యం చెప్తుంది ప్రథమలాది లేదు ఇష్టం వచ్చినట్టు తీసి పాడు తీసేయడం. ఆ పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళు అందరూ చెడుగులు నేర్చుకోవడం అలాంటి తీగలు ఇంట్లో నుంచి వస్తున్నాయి. అదన్నిటి కొట్టి పారవేయడానికేట ఏమిటి పనికిరావు. కనుక మీకు త్వరగా అర్థమవుతుంది మంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పొందుతున్నారు. చక్కని పట్టణంలో ఉంటున్నారు, సీ కోస్ట్ టౌన్లో ఉంటున్నారు, అన్ని విధములుగా నేర్చుకుంటూనే ఉంటారు. కానీ కుటుంబములను పెంచడం మొదటి పంట అక్కడ మనం చూడాలి. తండ్రి ఫలించే రావ ఆశీర్వాదంతో పొందగలిగిన ఆ క్రీస్తుతో అంతకట్టబడి ఉన్నాగా ఉన్నట్టయితే ఆజ్ఞలన్నీ నేర్పుతాడు. ఆజ్ఞలు గై కొట్టడం నేర్పుతాడు. గై కొట్టు ఉన్నాయండి పిల్లలు గై కొట్టారు, పిల్లలు ఫలిస్తారు. అలా తర్వాత తల్లులను చూస్తారు. అజ్ఞానముగా అజ్ఞానులు జ్ఞానులు అవుతారు. తల్లులకు ఏం తెలుసు ఎలా పెంచాలో, పిల్లల్ని పెంచడం తెలుస్తుందా? ఏమి తెలీదు. వట్టి భోజనం ఉండి చక్కగా పెట్టడము, ఆ పాట తినడం లేదా ఆ పొట్టం సవర్ చేయడము అలాగే తల్లికి ఒక సంతోషం. అదే అది కాదు ఏమి నేర్పినావు అప్పుడు బడికెళ్తున్నాడు ఏమి నేర్చుకుంటాడు అక్కడ ఎలా ఎవరు కాపాడుతున్నారు వాళ్ళు అక్కడ ఆ పిల్లల్ని విషయ సాహిత్యం ఉంచేవాళ్ళు ఉంటారు ఏమి నేర్చుకుంటున్నారు. అందుకనే ఈ రిట్రీట్స్ ఏం చేస్తారంటే చక్కగా టీచర్స్ పిల్లలు వాటిని వాళ్ళు ఎలా కాపాడాలో వాళ్ళకి ఏం సహాయం చేయాలో వాళ్ళు చూస్తారు. వైద్యులు డాక్టర్స్ ఉన్నారు మాట్లాడతారు ఎలాగో వాడి విషయమై చక్కని సదుపాయం చేసి స్వస్థతను వారి కొరకు వాళ్ళు ఆ భాగం చూస్తారు. అన్నిటికంటే వాక్యం వినిపించాలి. దైవ వాక్యము మా తండ్రికి 11 మంది పిల్లలు, మేము మాకుంటాం మా తండ్రి కుటుంబంలో 6 ఆడపిల్లలు 5 మగ పిల్లలు. ఈ ఏలూరు ప్రాంతంలో చేశారు మా తండ్రి. 11 మందిని సాయంత్రం రాత్రి 12 అయిపోయిన తరకు వెళ్ళక ముందు కుటుంబ ప్రార్థన చేసి పేరు ఇచ్చే ఆశీర్వాదం అడిగి దేవుని అప్పుడు వారు పడకక పంపించేవారు. ఇప్పుడు మేము చూసే పంట ఏమొస్తుంది వారి దగ్గరలో నుంచి ఎలాగొస్తుందంటే చాలా అందరూ ప్రభువును ప్రేమించేవారుగా మారిపోయారు. 11 మందిని ఇప్పుడు పరలోకంలో 9 గురణాలు దీర్ఘాయుషి వాళ్ళకి ప్రభుత్వించాడు, దైవభయం ఇచ్చాడు. అందరూ కూడా దేవుడు పరలోకంలో 9 గురణాలు ఇంకిద్దరం ఉంటామంటే
నాకు చాలా పెద్ద వయసు ఇచ్చేశాడు ప్రభు. ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ చెల్లి ఒకటి ఉంది, చెల్లికి 91 సంవత్సరం, నాకు 98 సంవత్సరాలు. ఏంటి ఆశ్చర్యం, ఫలించని ప్రతి చెట్టు కొట్టి వేయబడుతుంది. దుష్టులు దీర్ఘాయుష్తో జీవించరు, వాళ్ళకి లేదు అది ఆశీర్వాదం. దీర్ఘాయుష్యొక్క ఆశీర్వాదం దేవుడి కార్యములు ఇతరులకు ప్రచురము చేయడం, సువార్త చెప్పడము, కుటుంబములు కుటుంబములు కాకుండా ఆరాధించడం, సంఘములో పరిశుద్ధత నేర్చుకోవడం, మరి ప్రవక్తలను మన కుటుంబంలో నుంచి ప్రవక్తలు రావాలి. మా కుటుంబం ఎలాగుంది అది మేము చూస్తే, మా కుటుంబంలోకి ప్రభు ఇచ్చిందే ఆశీర్వాదం ఇచ్చాడంటే, పెద్ద కుమారుడు కొంచెం లేట్ చేశాడు కానీ 15 సంవత్సరములు లేట్ చేశాడు కానీ మేము వాక్యం చెబుతూనే ఉన్నాము, మాకు లోబడుతూనే ఉన్నాడు. కానీ 15 సంవత్సరములు ఇప్పుడు ఇక్కడ బిడ్డలకు మీ బంధువులకు సహాయం చేస్తున్న కబల 13 సంవత్సరంలో మారిపోయింది. కృపలు ఇచ్చేసింది ప్రభు. ప్రభు దగ్గర నేర్చుకోవడం ప్రార్థన వాక్యము నేర్చుకుంటారు. పక్కనిద్దరు వాళ్ళు ఒక వైకోడ తెలుసు ట్రాన్సెస్ కొన్నవాడు అతను అది పెంకు చెల్లున్నది కమలకి. ఆ పిల్ల కూడా చిన్నప్పుడే నేర్చేసుకుంది పనులు 13, 12, 15 సంవత్సరాలు ఇప్పుడు మారిపోయి కుటుంబంలో పరమలు చూస్తాడు. ఏమి పరమలు? పరలోకము ఇంటిలో ఉండడం చూస్తాడే. ఏమిటనుకుంటా నేను, ప్రభు మేము పెంచలేదు, మేము వాళ్ళతో ఆ మడులు కట్టగలవు. దేవుని ఆత్మ వాళ్ళతో వెళ్తారు, దేవుని దూతలు వెళ్ళి సహాయం చేస్తారు. మనకి మనలను సృష్టించిన మన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనకి ఎంత సంతోషం, ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన కొరకు ఆయన సృష్టించిన సృష్టి మీద రాజులు కాదు, అధిపతులు కాదు, తండ్రులు కాదు, పనులు కాదు, అక్కజెల్లెళ్ళు కాదు, బ్రతుకుటకు ఆ సృష్టి అంతటి ద్వారా ఆయనకు రావాల్సిన మహిమ వచ్చుటకు ఏర్పాటు చేశాడు. ఈ జట్టు ఎంత మహిళ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, ఇక్కడ ఇంకొంచెం స్థలములు ఎంత మందికి చేరుకున్నారు. ఒక్కొక్క స్థలంలో చూడండి ఎంత మంది ఉన్నారు. వాళ్ళకి దైవభయం ఏ అట్టడములు అంటారు బాగు చేయడానికి ప్రభుత్వం చూస్తాడు. ఒక ఆశీర్వాదం విడిచిపెట్టాలి మనం. మనం ఆశీర్వాదం విడిచిపెట్టగలిగిన వాళ్ళం, ఒక శాపం విడిచిపెట్టాము. సైతానుడు మన చుట్టూ తిరుగుతానే ఉంటాడు. ఎవరిని పాడు చేస్తామా, ఎవరి ద్వారా తన యొక్క నరకమును విశాలపరుచుకుందామా, దానిలోకి దోస్తామా? అది అక్కడికి చనిపోయినాక ఇంకా ప్రభు ఏం చేయలేడు. తీర్పు ఇవ్వాలి, చనిపోయినాక కృప ఎక్కడ కనపడదు, తీర్పు ఉంటుంది అన్నారు దేవుడు. ఆ తీర్పుకు నిలబడాలి. ఎవరెవరు ఏం చేసావు, ఏమి ఏమిటి విషయం తీరుస్తారు కనుక. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు, ఆయన తప్పులు చేయడు, ఆయన వెంబడి నాశనానికి పప్పడు, కుమారుడే ఇచ్చాడు, కుమారుడు యొక్క రక్తం అందరి చేత దారు పోసాడు అందరి కొరకు. కాబట్టి దేవుడిని దీవించడానికి వీల్లేదు, క్రీస్తు ప్రభువు దీవించడానికి వీల్లేదు. ఐశ్వర్యంగా తగ్గి చిత్తము ఆజ్ఞలు గైకొని చిత్త ప్రకారం బ్రతికి వెళ్ళిపోయాడు. అందరినీ ఏమన్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎలా ప్రేమిస్తారు? ప్రేమించడం ఆ ప్రేమ దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు. మనుషులు
ఆయన సృష్టించిన మనుషులు అందరిలో ప్రేమ లేదు. సైతానుని ప్రేమించేవారు అనేకులు, దేవుని పరిశుద్ధిని ప్రేమించేవారు కొద్దిపడి. కానీ వాక్యం ఇచ్చాడు వారికి, దాన్ని ఏమన్నాడు, మీ సృష్టికర్త మన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి అంటే మంచి ఉద్దేశాలు. కష్టాలు పడాలి అనేది ఇది కష్టాలు కష్టం కాదు, నరకంలో తాగే కష్టమే పెద్ద కష్టం. ఏంటంటే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు ఆ ధనవంతుడు, ఆ ధనవంత దోసుకుని ఏమి ప్రయోజనంగా వాడక నిష్ప్రయోజకుడై ఉన్నందువల్ల ఏమి జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఆ లాజరును పేదవాడేమో దేవుడిని ప్రేమిస్తున్నాడు, తనుకుడేమో కూర్చుకున్నాడు, అర్థం ఇచ్చిపెట్టేయడం వెళ్ళాడు. ప్రభుత్వ వచ్చినప్పుడు నాకు ఐదుగురు సహోదరుడు, ప్రభు వాళ్ళు ఇక్కడికి రాకూడదు రాకూడదు, ఇక్కడ ఏమీ లేదు, ఏడ్చుకుంటుంటారు ఈ నరకంలో, తిట్టుకుంటుంటారు, దూషించుకుంటూ దేవుడిని కూడా దూషిస్తూ ఉంటారండి. అక్కడ దేవుడి ప్రేమే ఎన్ని చేసినంత కుమార్తె కూడా ఇచ్చినాక కేం చేయకండి, వాక్యం ఇచ్చి వాణ్యం ఇచ్చి ఐదు బ్రతికిచ్చి సరే ఏమైందంటే అక్కడ అప్పుడు చెప్తున్నాడు వద్దొద్దు లాజరు వల్ల తిరిగి వెళ్ళి అక్కడ వాళ్ళకు బోధిస్తే వాళ్ళంతా సహోదరులు అంతా పాడిపోతారు ఐదుగురు అంటున్నారు. అంటే ఏం చెప్పాడంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ బోధించే వాళ్ళు ఉన్నారు, వారి మాట విని గ్రంథములు నైకొచ్చే మీరు అదే చాలు అని చెప్పాడు. దేవుడు ఈ చర్యలు అగ్రహాలు ప్రభులు అలాచారు పాపం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం ఒక బ్రతికే అరవై లెక్క 70 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ చేశాడు కూడా, మనుషులకు ఎక్కువ వయస్సు ఉంటుంది కూడా కొంతమందికి. కానీ ఎక్కడికి ఏమి చేస్తున్నారు, ఫలించని ప్రతి చెట్టు రాశులు పెడుతున్నారు, ఫలం ఎవరు ఇస్తారు, నాకు నా టైం ఎక్కువ తీసుకోను. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అని మీకు వినిపిస్తాడు, చెప్పొక్కగా చూపిస్తాడు. ఇక్కడికి నేను పోయిస్తాను వచ్చినప్పుడు నాకు ఒక డ్రైవర్ రాజు అని చక్కగా అతను ఏం చేస్తున్నాడంటే ఒక లారీ నడుపుతాడు. ఎంగేజ్ చేశారు మనం ఇక్కడ సువార్తికులు వెళ్తూ హోటల్కి వెళ్ళడానికి మళ్ళీ ఆరాధనకు రావడానికి అత లారీ ఎంగేజ్ చేశాడు. అతను చెట్ల కింద తను పెట్టుకుని ఉండేవాడు, మీటింగ్ అయిపోతే అందరు పరుగు పొందమో వెళ్ళిపోయేవారు ఆరాధన నుంచి. అతడు మాత్రం మేము కదిలే వరకు మేము ఇతరులను చూచి ప్రార్థనలు చేసేవారిని చేసి పంపించే వరకు అతడు అక్కడ ఏముండేవాడు, సంతోషంగా జాగ్రత్తగా మొబ్బంది ఏ అపాయం లేకుండా చూసుకున్నాడు. చివరి దినం అంత అయింది, ఇక మేము వెళ్ళిపో బయలుదేరుతున్నాము హోటల్ నుంచి. అతన్ని రాజు అతని పేరు మీకు చూపిస్తారని వాళ్ళు వచ్చి అనుకుంటారు. ఇలాంటి అన్ని ఫలములు వస్తాయా అనేది మీరు చూడడానికి చెబుతున్నారు. అక్కడుంది రాజు మరి ఎంత జాగ్రత్తగా ఇచ్చాము ఈ హోటల్ని, ఎన్నో కార్లు వస్తాయి బస్సులు వస్తాయి, మళ్ళీ దిగడానికి కష్టమే, కార్ నుంచి ఎక్కడానికి కష్టమే, ఏంటి ఏంటి ఇలాగా ఉంటే వాళ్ళు సరే నువ్వు చక్కగా చూసావు, నీకు ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది, నేను కొంచెం బాగా ట్రై చేసామని నేను పోని 100 రూపాయలు ఇచ్చానకు లేక 200 ఇచ్చానకు అంతకట్టు ఎత్తుకిస్తున్నాం ప్రజెంట్ ఏదో ఇచ్చామనుకో, ఇస్తే ఎన్ని దినాలు నీకు రాదు అని వాడేసేస్తాం. కానీ నేను ఒక ప్రార్థన చేస్తాను ప్రభుత్వం, నేను ప్రభుతో ఉన్నాను, ప్రభు నన్ను దీవిస్తున్నాడు,
ప్రభు సేవలో ఉన్నారు. నేను నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇకేది నీకు పెళ్ళి గిడ్డ అయింది, భార్య ఉందా ఉంది, పిల్లలు ఉన్నారా ఉంది లేదు. ఎంతకాలం బయలుదేరి పాస్ పోయి 14 సంవత్సరం సరే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీకు ఒక బిడ్డను ఆ బిడ్డను నీవు చక్కగా పెంచుకోవాలి. అంటే 14 సంవత్సరాలు ఇక్కడ హిందూ ఆచారాలు అన్నీ చేసేసాడు, ఏమీ పర్వలేదు, కానీ ఫలిస్తామని ఫలములు వస్తాయి అని చెప్తున్నారు. మన పంట మన సేవలో పంట వస్తుంది. వచ్చాడు భార్య ఎక్కడ ఇక్కడే సహవాసం ప్రక్రియలే ఉంది వాళ్ళ ఇల్లు తెచ్చాడు తీసుకున్నారు. ఒకరించండి ప్రార్థన చేస్తారు, ప్రభు మీరికి నేనేమి ఇచ్చినారు అని నిలవోగలరు. మీరిచ్చేది నిత్యమైనవి, విలువైనవి, ప్రయోజనకరము, ఇంతక ఆశీర్వాదంగా ముందుకై ఇస్తారని ప్రార్థన చేస్తే ప్రార్థన చేసే మీద వచ్చేసి మీకు ఒక బిడ్డను ప్రభు ఇవ్వమని ప్రార్థన చేశారని చెప్పి తనకి వెళ్ళిపోయాడు. 2వ సంవత్సరం ఒక బిడ్డ. ఇప్పుడు మీకు ఒక్క కుటుంబం చూపిస్తాను. ఏది అడిగినా ఇస్తాడు. పనములు రావాలనుకుంటుందిలో నుంచి దేవుని బయట కొరకు. ఇది నేను చేయగలిగింది కాదు, ఇది సృష్టికర్త చేయగలిగింది. ప్రార్థన విని ఆయన గొప్పవి చేస్తాడు. అప్పుడు ఆ బిడ్డలు నెక్స్ట్ తర్వాత సంవత్సరం మెడిసన్ పాల్ మీకు తెలుసు కదా, చాలా మందికి తెలుసు. మెడిసన్ పాల్ చేతులు పెట్టి తన పేరు పెట్టారు శామ్యూయల్ అని పేరు పెట్టారు. మరి కనసాలు ఇప్పుడు మీకు అందరికి చూస్తుందని ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ జాగ్రత్తగా పెంచాలి, మంచి బయట రావాలి. ఇక్కడ ఒక్క కొంచెం చూపిస్తామంటే సిద్ధంగా ఉండమని అంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడంటే కేతంలో చదువుకి మన దేవుడు మనం అడిగిన దానికంటే ఊహిదు. నీ కుటుంబం మీరు ఒకరికి చేసి మీరు ఇద్దరిని ప్రార్థన చేస్తే వారికి ఇది స్వభావం ఎంత ఆశ్చర్యం. బిడ్డలు ఇస్తారనేది కాదు, బిడ్డలు ఉన్నారంటే పెద్ద పూజ మంచిది. వారి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భారం ఏంటంటే ఆ పిల్లల్ని ఎలా పెంచుతారు, ఏం చేస్తారు, దేవుడు ఇచ్చింది ప్రభు బయట కొరకు పెంచాలని అనుకుంటుంటే మన ప్రజలకు మన ప్రభు ఏర్పరిచిన సేవకులు ఇంటికి దగ్గరలో కనుక అక్కడ ఆడాలకు వెళ్తారు, తెస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు. అలా పెరుగుతున్నది ఆ కుటుంబం. ఎంత జాగ్రత్తగా పెంచాలి. అజ్ఞానులైన స్త్రీలు తమ చేతులతోనే తమ ఇళ్ళను బోడ పెరికేసుకుంటారు. జ్ఞానం కలిగిన స్త్రీ తమ ఇల్లు కట్టుకుంటుంది, భర్త కొరకు ప్రార్థన చేస్తుంది, పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. సైతానుడు ప్రార్థన కూడా చేయలేడు, ఎదర్మంటాడు. నాకు చెప్తున్నాడు, నేను చెప్పినట్టున్నాను మీకు. వచ్చి ఇక్కడే కదా మనసు ఉంటే నీకు పోతే 11 గంటలు పడికి మధ్యలో నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంటే సైతాన్ వచ్చి అక్కడ వచ్చి మనసు అక్కడే ఉంది కదా పండుకోమంటున్నాడు, మనసును బట్టి పండుకోమంటున్నాడు. నేనన్నాడు సైతానా నాకు తెలియవు అని ఎవరో నాకు తెలుసు. మనం గుర్తిస్తాము సైతాను మాటలు, దేవుని బిడ్డల మాటలు. ప్రభుకి యాక్కు చేస్తాడు దేవుని బిడ్డల మాటలు, తక్కిన వారికైతే దొరకద మాటలు. అప్పుడు నేను చెప్పాను, నేను నేను ఎరగరా సైతానా, శిష్యుల్ని చక్కగా క్రీస్తు ప్రార్థన చెయ్యండి చెయ్యండి అని చెప్తుంటే
ఇద్దరు బ్రిటిష్ సాక్షులు సాక్షులు ఎవరు లేకుండా వాడి సాక్ష్యం అంతా చెడగొట్టి వేవెరగ క్రీస్తుని వేవెరగ క్రీస్తుని నేను ఆ ఇంట్లో లేవని చెప్పేసి ఆయన ఒక్కడే నిలబెట్టారు సిలువు మీద ఎవరు అక్కడ సహాయం చేయకుండా కాబట్టి నేను నిద్ర పోను నేను బైబిల్ చదువుకుంటానని బైబిల్ చదువుకుంటాను నిద్ర చక్కగా పరుచి ఉంటుంది బైబిల్ ఆ బైబిల్ చదువుకోవటం నేర్పించాడు ఇప్పటికీ ఎంతో చదువుకుంటా కనుక ప్రభు రాక్షసుల్ని ఆ ఇంట్లో ఫలించని వారు లైట్ వేయబడి కుప్పలో పడేయబడి అది మీకు చూపించమని నన్ను నేర్చుకోమని ప్రభు ఇచ్చిన వాక్యం అది మీకు అందించాను నేను ప్రభు దిగుడు అంతటి ప్రయోజకులకు చెయ్యాలి ఆ పిల్లలకు నేర్పెట్టిన నేర్పుతున్నాయి మీరు నేర్చుకుంటారు వెళ్ళగలిగిన వారు సంఘములోను సండే స్కూల్స్లోను కుటుంబములతో వచ్చి ఆరాధించండి ప్రభువు మిమ్మల్ని జీవిస్తాడు మిమ్మల్ని వాడుకుంటాడు మీరు ఫలిస్తారు మీరు బాగుగా ఫలించడం వల్ల మీరు ఆయన శిష్యులుగా అయిపోతారు అంతేకాదు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారట దైవ ప్రేమ నేను శిష్యుల్ని అందరినీ ప్రేమించాను వాళ్ళు దేవి ఎరగవు క్రీస్తుడని చెప్పినప్పుడు అదేవి అవి లెక్క చేయలేదు కానీ అందరినీ శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకునేలా చేసి దేవుడి ప్రేమ నాడు కనుక మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒకరికొకరు క్రీడు చేయొద్దు ఒకరి మీద ఒకరితో చెడుగులు మాట్లాడొద్దు పిల్లలు మీరు చెడిపోతారు ఇద్దరు మాట్లాడొద్దు మీరు ఒకరినొకరు అవసరమే ప్రభు ఏమి చేశాడో అది చెప్పను నేను అది మీకు చెప్పకుండా అది చెప్పాను ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ప్రభుత్వ అంటగట్టి క్రీస్తు ప్రభువు అనే అందరి ఆ స్వరూపంలో వచ్చేలా ఆ జీవితంలో జీవించి అదే లోకములు పరలోకముగా మార్చేలాగా అందరినీ దీవించేటట్టు అందరం ప్రార్థన చేసుకుంటాం ఆయన ఉద్దేశం అది వాటి నుంచి అందరినీ కోరేయడం కాదు అందరినీ కాబట్టుకుంటుంది అలా క్రీస్తు ప్రభువులు కావాలి మనకి ఆ జీవితములు కావాలి ప్రార్థన చేసుకుంటారు ప్రభు మీ వాటి మీరు ఖరీదు చేసుకోవాలి అలవరించిన దేవుడు మా ప్రార్థనలు పెట్టారు గమాబరిస్తారని మీరు అందరూ చూచారు మీరు ఇచ్చే ఫలము అది అనేక ఆశీర్వాదం ఈ కుటుంబం నిలవబడి మీ అద్భుతములు మీ ఆశీర్వాదం అందరి మీదకి ఒక పట్టించి మమ్మల్ని చివరి వరకు నిలవబెట్టి సైతానం చేయించుకుని క్రీస్తు ప్రభువు ఎందు ఆయన దూతలను పరలోకమును మా ఇంట్లో దించుకొని మా ప్రతిఫలమును ఉంచుకొని మీ కొరకు మీ కొరకు ప్రయాసపడుటకు మిమ్మల్ని బయటపరచటకు క్రీస్తుని పైకెత్తటకు ఏ చెడుగుల్లో ప్రవేశించకు శుద్ధ ప్రవేశంలో దేవుని ఆరాధించుకుంటుకు మీరు కృపివ్వండి మా బంధువులందరినీ కూడా రక్షించండి ఎవరి నాటంలోకి పోకుండా కావాలకుంటూ అట్టి ప్రార్థనలు కూడా మాకు దయచేయండి ఆ ప్రేమను కూడా మాకు దయచేయండి క్రీస్తు నా గౌరవ అడుగుతున్నాను తండ్రి.